ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ నిరంతరము మీ కృపలో భద్రపరుస్తున్న దేవా, మీ యొక్క అత్యంత శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, నిన్నటి రాత్రి కాలమంతా కూడా నాయన మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి స్తోత్రాలు. అవునయ్యా, మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ లోక యాత్రలో మరొక రోజులో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథం 30:23 నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును అని భక్తుడు చాలా సుస్పష్టంగా మాకు ఈరోజు తెలియజేస్తున్నాడు. అవునాయన, ఈ రోజున మేము ఏ పని తలపెట్టినప్పటికీ, ఎటువంటి వ్యాపారాలు మొదలు పెడుతున్నప్పటికీ, ఎటువంటి తండ్రి జాబ్స్కు వెళ్తున్నప్పటికీ, దానికి కావలసిన సహాయము, దానికి కావలసిన ప్రతి అవసరత, దానికి కావలసిన ప్రతి జ్ఞానము, దానికి కావలసిన ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితిని తండ్రి ఇవ్వగలిగిన దేవుడవు నీవేనాయన. మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మేము ఎంతగా శ్రమ పడుతున్నప్పటికీ నాయన, మీ సహాయము లేకపోతే అది వ్యర్థమైపోతుంది నాయన. అవును ప్రభువా, ఏ విధంగా అయితే గింజలు మొలవడానికి వాన అవసరమవుతుందో నాయన, ఆ వానను కురిపించే దేవుడవు నీవే అని సెలవిచ్చిన ప్రభువా, అదేవిధంగా మా యొక్క పనులలో మేము అభివృద్ధి చెందడానికి మీ సహాయము కావాలి, మీ శక్తి కావాలనైనా, మీ జ్ఞానము కావాలి. అటువంటి జ్ఞానమును, శక్తిని, ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నాయన ఈ రోజున తండ్రి మా చిత్తం సొంత నిర్ణయాలు కాదు, కానీ మీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున అపవాది యొక్క చిక్కుల్లో వలల్లో మేము పడిపోకుండా ప్రభువా జ్ఞానమిచ్చి మమ్మల్ని నడిపించండి. మా యొక్క ప్రవర్తన మీ నామాన్ని గణపరిచేదిగా ఉండుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన ఈ రోజున మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థపరచకుండా మా జ్ఞానం దయచేయండి తండ్రి. అయా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే మనస్సు దయచేయండి. ఎవ్వరితోనూ ఈరోజు ఎటువంటి విభేదాలు గొడవలు లేకుండా శాంతి సమాధానాలు కలిగి జీవించటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా మా యొక్క ప్రయాణాలన్నిటిలో మీ కాపుత దయచేయండి. వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి. క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును మా అందరికీ ఈరోజు మీరే మాకు దయచేయండి తండ్రి. అయా అపాయాలు ప్రమాదాలు మా దరికి చేరకుండా కాపాడమని ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయన మా యొక్క ప్రతి పనిలో ఆశీర్వాదాలు కుమ్మరించండి. వ్యాపారాలు, పరిచర్యలు, జాబ్స్, చేతి పనులు, వ్యవసాయ పనులు, ప్రతి వాటిలో ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా ఫలించేవారిగా నిలవబెట్టండి నాయన. అయా ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని బ్రతిమాలుతున్నాం. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు, ఎగ్జామ్స్కి వెళ్తున్న వారు ఉన్నారు ప్రభువా, వారందరికీ మీరు తోడై ఉండండి. జ్ఞానమిచ్చి ధైర్యమునిచ్చి వారిని నడిపించమని బ్రతిమాలుతున్నాం దేవా. అదేవిధంగా ఈ రోజున డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ కోసం, ఆపరేషన్స్ నిమిత్తం కూడా వెళ్తున్న వారు ఉంటుండగా వారికి మీరు తోడై ఉండండి, ధైర్యాన్ని కలగజేయండి. అయ్యా వారికి అనుకూలంగా ప్రతి పరిస్థితిని కూడా మార్చివేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ప్రభువా ఈ రోజున ఏ విషయంలో మేము కొరత లేకుండా, లేమీ లేకుండా, ప్రతి వాటిలో సమృద్ధి కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించండి. ఆర్థిక విషయాల్లోనూ, ఆహార విషయాల్లోనూ, ఆత్మీయతలోనూ, ఆరోగ్య పరంగానూ మమ్మల్ని అందరినీ దీవించి సమృద్ధిలోకి నడిపించండి తండ్రి. ఎస్ లార్డ్, ప్రభు ఈ రోజున మీ ప్రేమను చాటే విధంగా, మా సాక్షిని మీ కాపాడుకునే విధంగా మాకు నడిపింపును అనుగ్రహించమని ప్రభువా మీ కృప, మీ దయవలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, మేమందరం కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థులై కొందరికైనా మీ నామాన్ని ప్రకటించే విధముగా మమ్మల్ని ఈరోజు నిలవబెట్టుకోమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.